వరంగల్ అండి. వరంగల్. సో మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? ఇక్కడికి వచ్చి 4 ఇయర్స్ అవుతుందండి. 4 ఇయర్స్ అయింది. సో ఫస్ట్ టైం మీరు వరంగల్ నుంచి డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చి ఎవరిని మీట్ అయ్యారు? ఫస్ట్ వరంగల్ అండి. తర్వాత ఫస్ట్ ఒక వచ్చేసి మా అత్తని మా గురువుని మీట్ అయ్యానండి. ఎవరు మీ గురువు పేరు? యాస్మిన్. యాస్మిన్. సో మీరు ఎలాంటి అంటే ఈ యాజ్ ఎ ట్రాన్స్జెండర్ కాకముందు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు? నేను చిన్న పిల్ల ఇంట్లోకి చిన్న చిన్నగా ఉండే నాకు ఇంట్లోకి వచ్చినప్పుడు 9-10 ఇయర్స్ ఉండే అంత నాకు అంత మైండ్ లేదు. అప్పుడే వచ్చేసారా? అప్పుడే వచ్చేసాను. ఇంట్లో యాప్ ఇంట్లో అమ్మ నాన్న అంతా యాప్సెట్ చేశారు. డోంట్ వరీ, అంత హెల్ప్ అయింది. మా అమ్మ జస్ట్ మా అమ్మని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ దగ్గర అప్ప చెప్పారు. ఇట్లనే మా ఓడని అప్ప చెప్పేసి వెళ్ళిపోయారు. మా అమ్మ దగ్గర ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళ దగ్గర ఏం ప్రాబ్లం. ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, మీరు 9-10 ఇయర్స్ అన్నప్పుడు వచ్చారంటున్నారు కదా, సో ఆ టైంలో మీకు ఏమనిపించింది అంటే నేను అబ్బాయినా లేక అమ్మాయినా మరి ఇంకేంటి ఆ టైంలో ఎందుకు రావాలనిపించింది? ఏ ఆలోచనతోనే వచ్చారు మీరు? నాకు అబ్బాయి ఫీలింగ్స్ లేదండి చిన్నప్పటి నుంచి. నాకు అమ్మాయి లెక్కలు ఉండడం, మమ్మీ బయటకు వెళ్తే మమ్మీ డ్రెస్సులు వేసుకోవడం, మమ్మీ చీరలు కట్టుకోవడం, ఇంత బోల్తో అమ్మడం, అంత లేడీస్ ఫీలింగ్సే ఉండేటి నాకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మమ్మీ దగ్గర లేను, మా మమ్మీ దగ్గర లేకుండా మా మామయ్య వాళ్ళు ఉంటుంది. నేను మమ్మ చాదిన్నాను చిన్నప్పటి నుంచి. మమ్మీ వేరే మ్యారేజ్ చేసుకొని నేను నాకు 4-5 ఇయర్స్ ఉన్నప్పుడు మమ్మీ మళ్ళీ వేరే మ్యారేజ్ చేసుకుని వెళ్ళింది. జస్ట్ ఆమెకి ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి పుట్టారు. సో ఎక్కడ వరంగల్? మీరు వరంగల్? మీకు కాచిపేట దగ్గర దరిగా అండి. సో మీకు మీరు కాకుండా మీకు అన్న తమ్ముడు ఉన్నారు? ఇంకా చెల్లె తమ్ముడు ఉన్నారు. చెల్లె తమ్ముడు వాళ్ళు ఏం చేస్తున్నారు? చిన్న చెల్లెకి 5 ఇయర్స్, తమ్ముడికి 4.5. 4.5 అంతే. సో ఇక్కడికి వచ్చినాక అంటే అంతకుముందు మీ లైఫ్ స్టైల్ వేరేలా ఉండేది. మీరు అప్పుడు స్కూల్కి వెళ్ళేవారా? నేను 4th చదివాను అంతే, 4th క్లాస్. సో ఇక్కడికి వచ్చినాక మీ లైఫ్ స్టైల్ ఎట్లుండేది? సో ఏ రకంగా అంటే మీకు పర్సనల్గా మీకు ఏమనిపిస్తుండే? వరంగల్ ఉన్నప్పుడు చాలా బాధాకరంగా ఉండే అండి. అంతా తిట్టడం, ఇట్లా కించపరచడం చాలా బాధాకరంగా ఉండే. సో ఇక్కడికి వచ్చినాక సో హ్యాపీ. మా గురువు మమ్మల్ని మంచిగా చూసుకుంటారు, మాతో ఉన్న ఫ్రెండ్స్, మా గురువు అందరు హ్యాపీగా చూసుకుంటారు మమ్మల్ని. సూపర్, థ్యాంక్ యూ అండి. సో అదేవిధంగా ఈ లాక్డౌన్లో మీరు ఎలాంటి ఇబ్బందులు మీకు ఎదురవుతున్నాయి, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు మీరు? అలా చాలా కష్టంగా ఉందండి. తినడానికి కూడా బయట వాళ్ళు కూడా చూస్తే తినడానికి కూడా రోడ్లపైన తిండి లేకుండా కూడా ఉన్నారు చాలామంది. వాళ్ళకి దొరకకుండా కూడా చాలామంది ఉన్నారు రోడ్లపైన కూడా. అదే అండి. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? చాలా ప్రాబ్లమ్స్ మేము కూడా ఫేస్ చేస్తున్నామండి. కానీ హ్యాపీ, సో హ్యాపీ ఉన్న దాంట్లో అందరం కలిసి తింటున్నామండి. సూపర్ సూపర్ సూపర్, థ్యాంక్ యూ.